கண்ட இன்பம் துன்பம் கலக்கங்களும் தேற்றமுமாய் தண்டமும் தன்மையும் தழலும் நிழலுமாய் கண்ட கோடற்கு அறிய பெருமான் என் ஊர் தில் திரை புனர்சூழ் திருவில் நகர் நல் நகரே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பாகவதோத்தமுலாரா, திருவாய்மொழி மகாப்பிரபந்தம்லோ மனம் 6வ சதகம்லோ 3வ தசகம்லோனி 2வ பாசுரான்னி பெருமாள சந்நிதிலோ பாகவதுல சந்நிதிலோ விஜ்ஞாபனம் செய்து மனம் அனுசந்தானம் செய்துந்தாம். கண்ண விம்பம் துன்பம் கலக்கங்களும் தேத்தமுமாய் தண்டமும் தன்மையும் தழலும் நிழலமுமாய் கண்டு கொள்தற்கரியா பெருமான் என்னை ஆழ்வானூர் தெண்டரை புனல் சூட் திருவிண்ணகர் நன்னகரே. ஆழ்வார்லு ఈ పాశరంలో మరికొన్ని విరుద్ధ విభూతి ఐశ్వర్యాలని మనకి తెలియజేస్తున్నారు. మా స్వామి, నేను ఈ తిరువిన్నగర్ అనేటువంటి దివ్యదేశంలో సేవిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా స్వామి దయామయుడు, ఉభయదేవి సమేతంగా మార్కండేయ మహర్షిని కూడా అనుగ్రహించినటువంటి మా స్వామి కండ ఇన్బం తున్బం మనకు ప్రత్యక్షంగా కనపడేటువంటి సుఖ దుఃఖాలు, సుఖం దుఃఖం ఈ రెండూ కూడా మనకి ఎలా ప్రాప్తిస్తూ ఉంటాయి? మనం గత జన్మలో చేసినటువంటి దాన్ని బట్టి ప్రాప్తిస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాల్ని అలాగనే కలకంగళు, ఇష్టమైంది దొరకలేదనుకోండి, అప్పుడేమవుతుంది? మన మనస్సు కలకమైపోతుంది, అంటే మనోవికారాన్ని చెందుతోంది కదా. తెత్తముమాయ్, ఒకవేళ అవి నీకు లభించాయి, నువ్వు అనుకున్నది దొరికింది, నువ్వు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందావు, అప్పుడు నీ మనస్సు ఎట్లా ఉంటుంది? నిర్మలమైపోతుంది అన్నమాట. ఇవి తండము, ఇక కోపం, ఇక ఈ గుణాలు కోపం తన్మయం అనుగ్రహము. కోపం వచ్చింది, ఆ కోపం కూడా ఎలా ఉంటుంది? క్షణికావేశం కొందరికి, కొందరికేమో కొన్ని గంటల పాటు ఉంటుంది, కొందరికి జీవితాంతం ఉంటుంది. ఆ విధమైనటువంటి కోపం తన్మయం అనుగ్రహము, పరమాత్మ యొక్క అనుగ్రహం కానీ. తజలుం, ఉష్ణం, అగ్ని, అగ్నితత్వము. నిజలుమాయ్, చల్లనైనటువంటి నీడను కూడా స్వామియే విభూతిగా తన సొత్తుగా కలిగినటువంటి వాడు. కండుకొల్దర్కరియా, స్వామిని తెలుసుకోవడం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు. పరమాత్మను నేను చూశాను అన్నా కానీ, లేదా పరమాత్మ నాకు అర్థమయ్యాడు అన్నా కానీ, వాడంత తెలివి తక్కువవాడు ఇంకొకళ్ళు లేట. ఎందుకని? పరమాత్మను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. ఆయన అంతటా ఆయన వచ్చి తెలియబడితేనే తెలిసినట్లు కానీ, నేను పరమాత్మను గురించి అంతా వివరిస్తాను అనుకోవడం అది ఒక అజ్ఞానమే కదా. కండుకొల్దర్కరియా, తెలుసుకోవడానికి దుర్లభుడు. ఎందుకని? వేదములు, వేదాంతములు కూడా ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస, కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చేసేట, పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెప్పాలని కీర్తిద్దామనుకున్నవి. ఎందుకని? వీటికి కూడా అందనటువంటి వాడు కదా పెరుమాన్. అందువలన ఆయనకి పెరుమాళ్ళు అంటారు. పెరుమాళ్ళు అంటే పెద్ద ఆయన.
ఈ సృష్టిలో పెద్ద ఆయన అనే పదం ఒక్కరికే, ఆ శ్రీమన్నారాయణుడికే పెద్ద ఆయన అని పేరు కదా. పెరుమాన్ ఎన్నై ఆళ్వాను, నన్ను దాసునిగా చేసుకున్నాడయ్యా. కాబట్టి తెండురై పొనల్ షూట్, నిర్మలమైనటువంటి అలలు కొడుతూ ఉన్న జలాల చేత చుట్టబడినటువంటి తిరువిన్నగర్ నన్నగరే. ఆ దివ్య దేశము ఏది అంటే తిరువిన్నగర్. ఇది శ్లాఘ్యమైనటువంటి ఊరు, దాని స్థానంగా అక్కడ ఉన్నది సుమా అని చెప్తున్నారు. ఈ పాశురంలో కూడా ఆళ్వార్లు మనోహరమైనటువంటి అర్థాలని, వేదాంత అర్థాలని కృపజేస్తున్నారు. ప్రత్యక్షమైనటువంటి సుఖ దుఃఖాలు, సుఖం వా ఇది వా దుఃఖం, ఒక్కొక్కసారి మనకి సుఖం కలిగిస్తాట ఆయన. అవి అంటే తనకు ఇష్టం లభించిందనుకోండి, ఎంత సుఖం. దశరథ మహారాజు ఎన్ని సంవత్సరాలు సంతానం లేక అల్లాడిపోయి అల్లాడిపోయిన తర్వాత 10,000 సంవత్సరాలకు ఎప్పుడో శ్రీరామచంద్రుడు జన్మించాట. అప్పుడు ఆయనకి ఎంత సుఖం కలిగింది, ఆ సుఖం వర్ణించగలమా? ఇది శాశ్వతమే, నా రాముడు నా రాముడు నా రాముడు నా రాముడు అని అలాగనే ఆయన ఎంత పొంగి పొంగి పొరలిపోయాడో కదా. సుఖము కన్న ఇన్బం, ప్రత్యక్షంగా కనబడేటువంటి సుఖము, తుంబం దుఃఖాలు కూడా అలాగే వచ్చి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శ్రీరామచంద్ర మహాప్రభువుని నాతో పంపించు దశరథ అని అన్నాడో, ఇక అప్పుడు దశరథ మహారాజుకి దుఃఖం కట్టలు కట్టలు కట్టలుగా అది తెంచుకొని బయటకు వచ్చేసింది. శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రజలందరికీ కూడా దుఃఖం పొంగి పొరలిపోయింది. భరతుడు పడినటువంటి దుఃఖం, కౌసల్యాదేవి పడినటువంటి దుఃఖం, ఒక దుఃఖమా? ఆ దుఃఖానికి ఒక కొలత ఉన్నదా? అది సామాన్యమైనటువంటి దుఃఖం కాదు కదా. గుండెలు పగిలిపోయేట్లుగా అయోధ్య అయోధ్య అంతా కూడా గుబిల్లుమన్నది కదా. దుఃఖమును కలకంగళు, ఇష్టమైనవి దొరకకపోతే ఏమవుతుంది చెప్పండి? మనోవికారం అయిపోయింది అందరికి. అయ్యో నాకు లభించలేదే నాకు లభించలేదే నాకు లభించలేదే. ఇవి అలాగనే దొరికిందా మనో నైర్మల్యం. నిజంగా పరమాత్మ యొక్క భరతుడు ఎంతో 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 స్వామిని తీసుకువద్దాం తీసుకువద్దామని వెళ్ళాడు అడవులకి. ఆయన యొక్క అనుగ్రహం దొరకలేదనుకున్నాడు, కానీ పాదుకల ద్వారా దొరికేసరికి ఆయన మనస్సు ఎంత నిర్మలమైంది. ఆ నిర్మలమైనటువంటిది కూడా నిర్మలం చేసే పని కూడా స్వామివారే. ఇది వీనిని విభూతిగా కలిగినటువంటి వాడును తండుము, కోపాన్ని కూడా ఇక్కడతో అయిపోయిందా? కోపం కూడా భగవానునికి కోపం ఆయన విభూతే అండి. అంటే క్రోధం కలయతామహం, నిజంగా భగవద్గీతలో చెప్తారు విభూతి యోగంలో తాను ఎక్కడ ఎక్కడ ఉన్నాడో చెబుతూ, క్రోధ కలయతామహం, పోట్లాడుకునేటువంటి వాళ్ళల్లో కూడా నేను కోపంలో ఉంటాను అని. పరశురాముడు వచ్చాడు, ఆయనకు వచ్చినటువంటిది ఏమిటి? ఆ రోజున శ్రీరామచంద్రుని చూసినప్పుడు కోపం వచ్చేసిందిట. ఆ వచ్చి రాముల వారితో ఎదురు తిరిగాడు. గో ఆ శివధనస్సును విరవడం కాదు, ఈ వైష్ణవ ధనస్సును ఎత్తవయ్యా చూస్తాన్నాడు. స్వామి దాన్ని నిర్వీర్యం చేసేసరికి ఆయన కోపం ఎగిరిపోయింది. చివరికి ఆయన కూడా ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ క్రోధం కూడా పెరుమాళ యొక్క సన్నిధిలోనే ఉంటుందిట. ఆయనకి కావాలన్నప్పుడు తీసుకుంటారట. రామాయణంలో చెప్తారు క్రోధమాహర తీవ్రం. స్వామికి కోపం సహజ స్వభావం కాదు. మరి కోపం లేదా అంటే ఉంది, ఎలా ఉంది? కావాల్సినప్పుడు దాన్ని తెచ్చుకుంటారట. మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటువంటిది కాదు. ఇక్కడ కోపం చేయాలి ఇక్కడ కోపం చేయకూడదు అని నియమంగా కలిగినటువంటి వాడు ఆయన కోపాన్ని కూడా దగ్గర పెట్టుకొని తన్మయం అనుగ్రహాన్ని కూడా ఆయన విభూతే. ఆయన ఇష్టం ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా ఎంతైనా అనుగ్రహించగలడు. అనుగ్రహించడం మొదలుపెట్టాడా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం సాటిలేని అనుగ్రహం. ధ్రువుడికి ధ్రువక్షితి మండలంలో ఇచ్చారు, ప్రహ్లాదుడికి ఉత్తమోత్తమ భాగవతోత్తముడుగా చేశారు. ఆయన ఎవరినైనా అనుగ్రహింపదలిస్తే ఇక వారిని చూసే పని లేదు. మన స్వామివారు వెంకటేశ్వర స్వామివారి దగ్గర ఉన్నదే దయ. ఆ దయ పొంగి పొరలి ఎవరి మీద పడుతుంది? ఎక్కడో నాకేమి రాదు నేను తెలివి తక్కువ అని కూర్చుంటే వాడి దగ్గర నుంచి ప్రారంభమవుతుందిట.
అంతటి అందుకనే కొండ పైన ఎక్కి కూర్చున్నాడు, కింద ఉన్నవాడిని కూడా చూడాలి అని. అటువంటి అనుగ్రహమును తహలుం అగ్ని ఉష్ణస్వభావం కూడా ఆయనే. ఎందుకని? ఉష్ణస్వరూపము అగ్నిలో ఉండి అంతర్యామిగా ఈ వేడిని కల్పిస్తూ ఉంటాడట స్వామి. అలాగనే చంద్రుల్లో కూడా ఆయనే ఉంటారు. ప్రభాస్మి శశి సూర్యయో, సూర్యుడిలో కానీ అదేవిధంగా అగ్నిదేవుల్లో కానీ చందమామలో కానీ ఆ వెలుతురు ఎలా వస్తుందనుకుంటున్నారు? అది నారాయణుని యొక్క కృప, ఆయన యొక్క ఐశ్వర్యమే. ప్రభాస్మి, ఆ కాంతిని కూడా నేనే. కండు కొల్దర్కరియా, పోనీ ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ఎవ్వరి వల్ల కాదు తెలుసుకోవడం అనేటువంటిది. మరి ఎలా తెలియాలి ఇవన్నీ? భక్తో సిమే సఖాచేతి రహస్యం చేతదుత్తమం. అర్జున, నా విభూతి యొక్క ఐశ్వర్యాలు, నా తత్వాన్ని నీకెందుకు చెప్తున్నానో తెలుసునా? నీవు భక్తుడవి కాబట్టి. పరమాత్మ యొక్క తత్వం అందరికీ అర్థం కాదండి. పరమాత్మ దగ్గరే ఉండేవాళ్ళకి, పరమాత్మను నిరంతరం పూజించేవారికి, అక్కడున్న అర్చకులకో అక్కడున్న పరిచారకులకో వీళ్ళంతా పరమాత్మ అర్థమవుతాడని అనుకోకండి. ఎవడు రాని వాడికి, ఎన్నడూ చూడని వాడికి, ఎక్కడో ఉన్నవాడికి ఎప్పుడూ పరమాత్మ తన తత్వాన్ని అర్థమయ్యేట్లు తానే చేస్తాడట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! దగ్గరగా ఉన్నది కాదు, దూరముగా ఉన్నది కాదు పరమాత్మతత్వం అని ఆళ్ళవార్లు అంటూ ఉంటారు. ఆ విధంగా స్వామి కండు కొల్దర్కరియా, తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోలేరు సుమా. పెరుమాన్, నీవు అందరికంటే కూడా, అందుకనే నీకేమని పేరు? పురుషోత్తమ. నీకు పురుషులలో ఉత్తముడవు స్వామి. నీకు పురుషుడు అని పేరు. సహస్రశీరుష పురుష అని వేదములన్నీ కూడా ఎవరిని పురుషోత్తముడుగా కీర్తించాయి? మన స్వామివారిని కీర్తిస్తున్నాయంటున్నారు ఆళ్వార్. పెరుమాన్, అందరూ కూడా బ్రహ్మదేవుడు కానీ పరమేశ్వరుడు కానీ దేవతలు కానీ నారాయణుని యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తూ ఉంటారట. బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే, బ్రహ్మాదులు సురవరులు అందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నీకు సేవ చేస్తున్నారు అంటే స్వామి, అందువల్లనే నీకు పెరుమాళ్, పెరుమాన్ ఎన్నై ఆళ్వానూర్. అటువంటి స్వామివి నన్ను ఏలుకుంటున్నావా తండ్రి? తెండూరైపోనల్, ఎట్లా ఉన్నది ఆ తిరువిన్నగర్ అనేటువంటి దివ్య దేశం చెప్తున్నారు. పూర్వంట ఈ దివ్య దేశాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? మనం ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలు పరిశీలిస్తే ఎప్పుడు చెప్తూ ఉంటారు, అక్కడ అనేకమైన తోటలతో చుట్టబడి ఉన్నాయి, నిర్మలమైన ఉదకముతో కూడి ఉన్నటువంటివి, అలాగనే జలపాతాలతో కూడి ఉన్నటువంటి అని ఏ దివ్య దేశాన్ని వర్ణన చూడండి. అంటే సుమారు కలియుగం ప్రారంభమైనట్టు ఉన్న ఆళ్వార్లు ఈ నమ్మాళ్వార్లు. అంటే కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాలు పైనయింది. 5000 సంవత్సరాల క్రితం మన తిరుమల ఎలా ఉందో వర్ణించారు నమ్మాళ్వార్లు. 5000 సంవత్సరాల క్రితం ఈ తిరువిన్నగర్ అనేటువంటి దివ్య దేశం ఎలా ఉందంటే నిర్మలమైన అలలు కొడుతూ ఉన్నట్ల చుట్టూరా ఆ చెరువులు అవన్నీ ఉన్నాయటండి. జలములచే చుట్టబడివిన తిరువిన్నగర్, తిరువిన్నగర్ అనేటువంటి దివ్య దేశము వాసస్థానముగా ఆ స్వామికి ఉన్నది అని చెప్తున్నారు. దీన్ని బ్రహ్మాత్మకత్వం అన్నారు వ్యాఖ్యానం. బ్రహ్మాత్మకం అన్నమాట అంటే సుఖం వా దుఃఖం వా మరొకటి కానీ మరొకటి కానీ అన్నీ కూడా మా స్వామియే. ఆయనయే ఇన్ని రకాలుగా బ్రహ్మ పదార్థం ఏ విధంగా అయితే అన్నీ తానొక్కటే పరిణమిస్తుందో ఆ విధంగా పరిణమించి ఈ దాసుణ్ణి కూడా ఏలుకుంటున్నారు ఈ తిరువిన్నగర్లో ఉన్న మా స్వామి అని మంగళాశాసనం చేశారు. భాగవతోత్తములారా, మన జీవనంలో వచ్చేటువంటి కష్ట దుఃఖాలు లేదా సుఖదుఖాలు శీతోష్ణాలు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంగా భావిస్తే గనక అవి మన జోలికి రావు అని తెలుసుకోవాల్సిందిగా ఆళ్వార్ తిరువడిగడే శరణం. కండయింబం తుంబం కలకంగణు తేత్రమాయ్ దండమం తన్మయం తడలుం నిడలుమాయ్
கண்டு கோடற்கு அறிய பெருமான் என்னையாழ்வான் ஊர் தில் திரை புனர் சூழ் திருவில் நகர் நல் நகரே ஆழ்வார் திருவடிகளே சரணம்